నేరెడ్మెట్ ఈసీఐఎల్ ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో మతిస్థిమితం కోల్పోయి రోడ్డుపై భిక్షాటన చేసుకునే ఏడుగురు మానసిక వికలాంగులను గుర్తించి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భాగవత్ సమక్షంలో చేరదీశారు. రాచకొండ సిపి మహేష్ భాగవత్ మాట్లాడుతూ ఇలాంటి మతిస్థిమితం లేని వారికి సేవలు చేస్తున్న గట్టుగిరిని సిపి అభినందించారు. అనంతరం వారిని బళంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని నాగదర్గల్ గ్రామంలో గల మాతృదేవోభవ అనాథాశ్రమానికి తరలించారు. ఇక మీదట వారి పూర్తి బాధ్యత ఆశ్రమమే చూసుకుంటుందని, వారికి అన్ని రకాల వైద్య చికిత్సలను అందించి మంచి పౌష్టికాహారాన్ని అందించి త్వరలోనే మామూలు స్థితికి తీసుకువచ్చి వారి కుటుంబ సభ్యులకు డిపార్ట్మెంట్ వారి సహకారంతో అప్పగిస్తాము అని, వారిని ఎవరైనా గుర్తుపడితే ఈ నంబర్కి ఫోన్ చేయగలరు. 93 47 51 38 30. మానవ సేవ మాధవ సేవ అందరు అంటున్నారు. ఈరోజు ఇక్కడ మా రాచకొండ పోలీస్ కమిషనరేట్లో కొంతమంది వాళ్ళకి ఏమైనా వసతి సౌకర్యం లేవు, అదర్వైజ్ చుట్టాలు కానీ ఎవరు వాళ్ళకి పట్టించుకోలేదు. అలాంటి వాళ్ళు కొంతమంది ఈ అంత వర్షాకాలంలో కూడా రోడ్డు మీద ఉంటున్నారు, తర్వాత అది ఎక్కడైనా తింటున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ మాతృదేవోభవ ఈ అనాథాశ్రమం తరఫున గట్టుగిరి గారు నాదర్గుల్లో వాళ్ళది ఆర్ఫనేజ్ ఉంది, అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి మన నేరడమట ఏరియా ఉప్పల్ ఈ ప్రాంతంలో ఉన్న 6 గురికి వాళ్ళు విముక్తి కల్పించి వాళ్ళని ఆ హోమ్లో తీసుకెళ్తున్నారు. అక్కడ వాళ్ళకి మంచి భోజనాలు వస్తాయి, తర్వాత వాళ్ళకి ఇప్పుడు మీరు చూస్తున్నారు వాళ్ళకి సరైన బట్టలు లేదు, కొన్ని రోజులు ఇక్కడ స్నానం కూడా చేయలేదు. అన్ని కేర్ అది అన్ని రకంగా వాళ్ళు తీసుకుంటారు. ఈ మంచి పని కోసం ఈ మాతృదేవోభవ అనాథాశ్రమం వాళ్ళ డైరెక్టర్ గట్టు గిరి వాళ్ళ టీం మొత్తం వాళ్ళందరికీ మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు.